హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మర్చిపోయి కూడా ఖాళీ కడుపుతో ఈ 10 రకాల ఫుడ్ ఐటమ్స్ని తినకండి. ఫ్రెండ్స్, మనం ఉదయం తినే ఆహారం కారణంగానే రోజంతా ఆధారపడి ఉంటుంది. వాటి వల్లే మనం రోజంతా యాక్టివ్గా ఉంటాం. కొంతమంది రోజు ఉదయం మోసంబి జ్యూస్, కప్పు కాఫీ, టీ, మరికొంతమంది ఫ్రూట్స్తో రోజును స్టార్ట్ చేస్తారు. కానీ ఖాళీ కడుపుతో వీటన్నింటినీ తినడం ఎంతవరకు కరెక్టో, ఎంతవరకు నష్టమో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖాళీ కడుపుతో కచ్చా అరటిపండును అస్సలు తినకూడదు. దీనివల్ల రక్తంలో మెగ్నీషియం ఏర్పడుతుంది, హార్ట్ సరిగ్గా పనిచేయదు. కానీ పండిన అరటిపండును తినొచ్చు. ఖాళీ కడుపుతో పచ్చిమిర్చి, మిరియాలు అస్సలు తినకూడదు, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పుల్లటి ఫ్రూట్స్ని తినకూడదు, కడుపులో అసిడిటీ వస్తుంది మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. పచ్చి కూరగాయలు తినకూడదు, ఇందులో ఉండే అమినో యాసిడ్ కడుపు నొప్పికి కారణమవుతుంది. ఉదయాన్నే మన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఖాళీ కడుపుతో పెరుగు తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఖాళీ కడుపుతో స్వీట్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్ అస్సలు మర్చిపోయి కూడా తినద్దు. దీనివల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, అనేక రోగాలు వస్తాయి. ఖాళీ కడుపుతో లిచి తినడం వల్ల బీహార్లో చాలామంది చిన్నపిల్లలు అనేక రోగాల బారిన పడ్డారు. కాఫీలో ఎక్కువగా కెఫెయిన్, యాసిడిటీ ఉంటుంది. దీనివల్ల హైడ్రోక్లోరిక్ సమస్య మరియు డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు. ఖాళీ కడుపుతో ఆల్కహాల్ని ఎప్పుడూ తాగకూడదు. దీని ఎఫెక్ట్ బ్రెయిన్పై, హార్ట్పై పడుతుంది, క్యాన్సర్ కూడా వస్తుంది. సాఫ్ట్ డ్రింక్, కూల్ డ్రింక్స్ని అస్సలు ఖాళీ కడుపుతో తాగకూడదు. యాసిడ్, గ్యాస్, వామిటింగ్, కళ్ళు తిరగడం వంటివి జరుగుతాయి. ఎముకలు కూడా విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.